ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూర్తి టాకీస్ తరఫున మీకు స్వాగతం ఇవాళ మనం కబుర్లు జోనర్లో మధుర గాయని వాణి జయరామ్కి బాలీవుడ్లో అవకాశాలు రాకుండా చేసింది ఎవరు ఆశీస్సుల కోసం ఇంటికి వెళితే కలవడానికే నిరాకరించిన ఆ ప్రముఖ గాయని ఎవరు అన్న విషయాల గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్దాం మధురగాయని వాణిజయరాం ఆనితినియరా ప్రభు అంటూ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు అభిమానులను రూతలోకించాయి వాణి జయరాం మృతిపై ఎలాంటి సందేహం లేదని చెన్నై నగర పోలీసులు తేల్చి చెప్పేయడంతో తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది తొలుత వాణి జయరాం మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైనాయి అయితే పడకగదిలో కింద పడటం తలకు బలమైన గాయం కావడం వల్లే ఆమె మృతి చెందారని తేలింది అయితే వాణి జయరాం తన పెళ్లి రోజు నాడే మూయడం విషాదం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి నాలుగో తేదీన ఆమె జయరాంను పెళ్లి చేసుకున్నారు ఆ దంపతులకు పిల్లలు లేరు తమకు పిల్లలు లేని లోటును సంగీతమే తీర్చిందని వాణి జయరాం సగర్వంగా చెప్పేవారు వాణి భర్త జయరాం రెండు వేల పద్దెనిమిదిలో కన్ను మూశారు అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటున్నారు వాణి జైరామ్ తమిళనాడులోని నెల్లూరులో పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్ ముప్పైనా జన్మించారు ఆమె అసలు పేరు కలైవాణి ఆరుగురు అక్క చెల్లెళ్ళు వాణి జయరం ఐదో సంతానం కర్ణాటక సంగీతం ఉపాసన పట్టిన ఆమె ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు చక్కగా పాడేవారు ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించిన ప్రశంసలు అందుకున్నారు వాణి జయరం ఇప్పటివరకు తెలుగు హిందీ తమిళ మలయాళం గుజరాతీ మరాఠీ ఒరియా భోజ్పురి ఇలా పద్నాలుగు భాషల్లో దాదాపు ఇరవై వేలకు పైగా పాటలు ఆలపించారు ఇక భక్తి గీతాలు కూడా వేల సంఖ్యలోనే పాడారు వాణి పుట్టగానే ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని కలిసి జాతకం చూపించగా మీ పాప భవిష్యత్తులో మంచి గాయని అవుతుంది అందుకే కలైవాణి అని పేరు పెట్టండి అని సూచించారట ఆ మాట వినగానే అప్పుడు వాణి తండ్రి నవ్వుకున్నారు కానీ ఆ మాటలు నిజమని తేలడానికి ఎన్నో ఏళ్లు పట్టలేదట ఐదేళ్ల వయసులో కడలూరు శ్రీనివాస అయ్యంగార్ అనే విద్వాంసుని దగ్గర తొలిసారి సంగీతంలో ఓనమాలు దిద్దుకున్న ఆమె ఆ తర్వాత టిఆర్ బాలసుబ్రహ్మణ్యన్ త్రివేంద్రం ఆర్ఎస్ మణి లాంటి సంగీత విద్వాంసుల శిక్షణలో మరింత ఆరితేరారు పదేళ్ల వయసులో తొలిసారి ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడే అవకాశాన్ని అందుకున్న వాణి అక్కడి నుంచే మొదటిసారి తన అమృత స్వరాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించారు రేడియోలో వరుసగా నాటకాలు వేయడం కవితలు చదవడం పాడటం దాదాపు పదేళ్ల పాటు నిరంతరం అదే ఆమె వ్యాపకంగా మారిపోయింది ఈ క్రమంలోనే ఆ చిన్న వయసులోనే స్కూల్లో ఓ సెలబ్రిటీగా మారిపోయారు ఆ తర్వాత ఆమె మనసు సినిమా పాటల వైపు మళ్ళింది అయితే శాస్త్రీయ సంగీతాన్ని తప్ప సినీ గీతాలు ఆలపించడాన్ని అవమానంగా భావించేది వాణి జయరాం కుటుంబం అందుకే రేడియోలో వచ్చే సినిమా పాటల్ని ఎవరికీ వినిపించకుండా తక్కువ సౌండ్ పెట్టుకుని కంటత పట్టేవారు వాణి అలా క్రమంగా సినిమాల్లో ఎలాగైనా పాటలు పాడాలని బలంగా నిర్ణయించుకున్నారు ఆమె పెళ్లి తర్వాత భర్త జయరాం ప్రోత్సాహకంతో కర్ణాటిక్ హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాంబేలో తొలి కచేరీ ఇచ్చారు అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది ఇలా ఓ కచేరీ చేస్తున్న సందర్భంలోనే సంగీత దర్శకుడు వసంత దేశాయి కంటపడ్డారు వాణిజ్ జయరాం ఆయనకు ఆమె గొంతు బాగా నచ్చడంతో ఆమెను గుల్జార్కి పరిచయం చేశారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బైలో గుడ్డీ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశం ఇచ్చారు అందులో ఆమె పాడిన పోలేరే పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది దానికి తాన్సేన్తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి వాణిజ్యయరాం కెరీర్ అలా హిందీలోనే ప్రారంభమైంది ఆమెకు హిందీ పాటలంటే మొదటి నుంచి ఇష్టం ఆమె పాటలకు మంచి ఆదరణ రావడంతో తనకు ఎక్కడ పోటీగా వస్తుందేమోనని లతా మంగేష్కర్ చాలా భయపడ్డారు తొలి చిత్రం పాటలకు మంచి గుర్తింపు వచ్చింది దీంతో ఒకరోజు లతా ఆశీర్వాదాలు తీసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్ళింది వాణి కానీ ఆమెని కలిసేందుకు లత నిరాకరించారు అయితే ఇందుకు భిన్నంగా వార్తా కథనాలు ప్రచారంలో ఉన్నాయి వాణి జయరామ్ తన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ లతా నన్ను ఇంటికి పిలిపించి చీర కూడా పెట్టారని ఆ పోస్టులో పేర్కొన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన మీరా సినిమా వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది మీరా సినిమాకు రవిశంకర్ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు గుల్జార్ అయితే అది లతా మంగేష్కర్కు నచ్చలేదు తన సోదరుని సంగీత దర్శకుడిగా తీసుకోకపోతే తాను పాటలు పాడేది లేదని తేల్చి చెప్పారు దీంతో వాణి పాటలన్నీ పాడించారు గుల్జార్ అలా వాణి లతాల మధ్య వైరం పెరిగింది మధుర గాయని అని కితాబులు అందుకున్నప్పటికీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు లత ఆశాలు వాణికి అవకాశాలు రాకుండా చేశారని ఓ టాక్ ఇప్పటికీ ఆ నోట ఈ నూట వినిపిస్తుంటుంది అయితే వాణి మాత్రం నేరుగా ఎప్పుడూ ఎవరిని విమర్శించలేదు ఆమె ముందు చూపుతోనే దక్షిణాది పరిశ్రమపై దృష్టి పెట్టింది బాలీవుడ్ రాజకీయాలు నచ్చక మద్రాసుకు తిరిగి వచ్చేసింది అలా దక్షిణాదిన మొదలైన ఆమె సినీ పాటల ప్రయాణం ఆ తర్వాత ఓ ప్రవాహంలా కొనసాగింది వాణి గళాన్ని తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఎస్పి కోదండపాణి అభిమానవంతుడు అనే చిత్రంలో ఎప్పటివలే స్వామి అనే పాటను వాణి జైరంతో పాడించారు ఆయన ఇక ఆ తర్వాత ఆమె తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో బిజీ గాయనిగా మారిపోయారు కె బాలచందర్ తీసిన అపూర్వ రాగల్ పాటలు వాణికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి అందులో ఆమె పాడిన పాటలకు గాను తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు తెలుగులో శంకరాభరణం చిత్రంలోని మానస సంచరరే పాటకు రెండోసారి స్వాతికిరణంలోని ఆనదినీయరాహార పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్నారు తెలిమంచు కరిగింది ఎన్నెన్నో జన్మల బంధం ఒక బృందావనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె గళం నుంచి జాలువారిన ప్రతి పాట సినీ సంగీత ప్రియుల్ని మురిపించింది అప్పట్లో ఏదైనా కొత్తగా పాడించాలన్నా కష్టమైన స్వరకల్పన ఉన్నా వాణితోనే పాడించాలనుకునేవారట సంగీత దర్శకులు తాను గాయనిగా ఇంత ఎత్తు ఎదగడానికి తన భర్త జయరాం అందించిన ప్రోత్సాహమే కారణమంటారు ఇటీవలే వాణి జైరామ్కు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ ప్రకటించింది ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది ఆమె దాన్ని స్వీకరించకుండానే మరణించారు వాణి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన మొదట గీతాలు ఎప్పుడూ మనకు వినబడుతూనే ఉంటాయి